మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల గడువు దగ్గర పడుతూ ఉండడంతో కదిరి నియోజకవర్గంలో కందికుంట ఎన్నికల ప్రచారం రోజు రోజుకి ఊపందుకుంటోంది. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ నమ్ముల పూలకుంట మండలంలోని జౌకల, టీఎన్పల్లి వీటితో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ గ్రామాల్లో ప్రజలు కందికుంటకు పూలమాళ్లు వేసి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ, మద్యపానం నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం తప్ప ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదన్నారు. దీంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పత్రాలలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పొందుపరుచుకోవడం ఇందులో అంతర్యాయం ఏముందన్నారు. త్వరలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు భూస్థాపం చేసే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మండల కన్వీనర్ చంద్రశేఖర్ నాయుడు, నాయకులు పోవుల్ రెడ్డి, అంజనప్ప నాయుడు, ఆదినారాయణ, వేణుగోపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటయ్య, హనుమంత్ రెడ్డి వీరితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యం వ్యాపారం చేస్తున్నారు. పేద ప్రజల డబ్బులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆరోగ్యం అన్నింటినీ కూడా కొల్లగొట్టారు. సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పేసి ఉద్యోగస్తులు నటి విడిచినారు. రెండు రోజులు వాళ్ళు ఇయ్యం నటిర్చే కార్యక్రమం సజావుగా కొనసాగిస్తా ఉన్నారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి పరిస్థితుల నుంచి ఇసుకని 12,000 క్యాంప్ చేసి వాడుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది వాళ్ళ తలరాతలు మార్చేసినట్టుగా తలరాతలు మార్చేసినటువంటి పరిస్థితి ఏంటంటే అసలు వాస్తవం అదే మామూలుగా చూడాల పిల్లలు ముద్దాడితే ఊరుకుంటున్న పిల్లల బిడ్డలు మీరు ముద్దాడతారా? జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఉంది. ఆస్తులు ప్రజలవే, రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేది ప్రజలు, ఫోటో ఆయనది, పత్రాలు ఆయన దగ్గర అంట, ప్రభుత్వం దగ్గర. ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చేసి బటన్ నొక్కే కార్యక్రమంలో బ్రహ్మాండంగా కొట్టేస్తున్నాడు. ఇవన్నీ అయిపోయినాయని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ ఆస్తులకు మల్లుకున్నాడు ఈయన, ప్రజల ఆస్తులకు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాక్షసమైనటువంటి చర్య, హేయమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈ భూమి కింద 10 అడుగుల లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతిపెట్టేటువంటి పరిస్థితులు దారితీయబోతోంది. ఈ ఎన్నికల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనావస్థ తీసిపోయేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరి మనసులో ఒకటే ఉంది, మేము డబ్బులు పెట్టి మేము ఆస్తులు కొని వాళ్ళ పేరును పెట్టేది ఏంది, వాళ్ళ మా పత్రాలు తీసిపోయేసి ఆయన ఫోటోలు వేయడం ఏంది ప్రతి పేజీలో, ఆ పత్రాలు తీసిపోయేసి ప్రభుత్వం దగ్గర ఉండడం ఏంది, జిరాక్స్ కాపీలు మేము పెట్టుకునేది ఏంది,
ఎవరైనా మామూలుగా సగటు భారతీయుడు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళు అయితే కొద్దిగా బంగారు కొంటారు, మగవాళ్ళు అయితే కుటుంబానికి ఒక ఆస్తి కొంటారు. ఈ ఆస్తి బంగారం తాకట్టు పెడితే ఆడవాళ్ళు ఏడుస్తారు, ఆస్తులు తాకట్టు పెడితే యావత్ కుటుంబం ఏడుచుకుంటుంది. ఏమాత్రము ఆస్తి భద్రత సామాజిక భద్రత లేదనే ఆలోచనతో మరి ఇంత కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలు పరిపాలించడానికి అర్హుడా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఎత్తేయాల్సినటువంటి అంశం. తొందరలోనే మా ప్రభుత్వం రాబోతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల మీద నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నటువంటి కోపం నిన్ను కాల్ చేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.